జై వాసవి నేను మనసతో మాట్లాడా అందరికీ శుభదినంగా ఉండవలా అట్లనేసి దేవుడి దగ్గర వెంటనేప్ప ఈ మర చిన్న చిన్న పూలు చేసేది చెప్పి చేయను అది ఎట్లా చేసేది అట్లా అనేసి చెప్పాను ఇప్పుడు దానికి కావాల్సిందంతా ఏమీ అట్లా అంట రెండు కలర్ల ఉళ్ళ నూలు ఎత్తి పెట్టిండా వెనకొచ్చి నూలు కండు పెట్టి దానికి కావాల్సింది ఎంత నిడుగు కావాలో చిన్నదిగా కట్ చేసి పెట్టుకోవాలా కత్తిరికోలు దాని వెనక ఈ మరి ఉంటగా మొలుకుంటూ ఉండే మార ఉండే ఓ కొలాయి ఎత్తి పెట్టాలి కొలాయి అయినా సరే రూల్ పెన్సిల్ ఏదైనా సరే ఈ మరి మొలుక్కుంటూ ఉంటేదా దూసేదానికి ఈజీగా ఉండు ఈ మర పూలు చేస్తే వింటే డెకరేషన్లు కూడా చేసుకోవచ్చు ఈ మర నూలు ఎత్తి కొంచెం పెద్దదిగా ఎత్తి ఈ మర పెట్టునేసి ఇది నేను కొలాయి ఉండేదనేసి దీంట్లో దూర్చే లేదు అట్లా అంటే ఊరినే ఉడిచేసి మన ఇట్లా ఉళ్ళని ఎత్తి దీన్ని మీద ఇట్లా వేలు పెట్టి ఇట్లా చుట్టావాలా మనకు ఎన్ని రౌండ్ కావాలో అన్ని చుట్టుకోవచ్చు ఈ పూలు వేసేదానికి 25 చుట్టూ చుట్టావాలా 25 చుట్టూ చుట్టి మెల్ల పెట్టి దూసి తిమింట అట్లే వచ్చును వచ్చిన వెనక ఈ నూలును ఆ నూలును పెట్టి రెండు కొనల్ని ఎత్తి ముడి వేసిడవాలా నేను మీకు చేసి చూస్తూ ఉన్నాను చుట్టూ చుట్టిందా ఈ కడసి ఈ కొన నేను ఈ కొన నేను ఈ నూలు చుట్టిన దీంట్లోనే పెట్టి ముడి వేయవాల ముడి వేసేయంటే కొల్ల టైట్గా వేయకల కొంచెంగా లూజుగా ముడి వేసేదోవాల ముడి వేసి ఇట్లా పెట్టేసి మెల్ల ఇట్లా దూసి తింటా వచ్చేస్తున్నాం వచ్చిన వెనక దీన్ని ఇట్లా టైట్ చేయండి చేసేప్పుడు పూ మారైపోను అందరికీ తెలిసిందో ఇది నా తెలిసింది మీకు చెప్తామా అట్లా అనేసి చేర్చి ఉంచాను ఈ మరి చేసి పెట్టునేస్తే మాల గుచ్చును ఈ నూలుని రెండు ముడి వేసేసి కట్ చేసేటవాళ్ళ కట్ చేసి వెనక డెకరేషన్లు చేయొచ్చు మాల గుచ్చును నాకు తెలిసింది మేము వెంటనే షేర్ చేస్తుంటే అందరికీ ధన్యవాదములు వాళ్ళగా వెళ్ళమంటాం.